అయితే రెండేళ్ల క్రిందట పృథ్విషా గిల్ కలిసి అండర్ నైన్టీన్ వన్డే ను భారత్ నెగ్గటంలో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం సీనియర్ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు ముందు జట్టు సెలక్షన్ పై అందరి దృష్టి నెలకొని ఉంది ఈ క్రమంలో ఇద్దరి బలాబలాలు ఫామ్ తదితర వివరాలు చూద్దాం పృథ్వీష అరంగేట్రం జరిగినప్పుడు భవిష్యత్తులో గొప్ప క్రికెటర్గా ఎదుగుతాడని అందరూ కీర్తించారు రంజీ ట్రోఫీ దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లలో సెంచరీలతో అదరగొట్టాడు ఇరానీ కప్లో ఈ ఫీట్ను కాస్తలో మిస్సైన పృథ్వీషా వెస్టిండీస్పై టెస్టులో అరంగేట్రం చేసి శతకంతో మరోసారి తన ప్రత్యేకత చూపించాడు తర్వాత టెస్టులో సత్తాచాటి రెండు వందల ముప్పై పరుగులతో టాప్ గా నిలిచాడు ఇదే జోరులో ఆసిస్ టూర్కు ఎంపికైన గాయంతో జట్టుకు దూరమయ్యాడు తర్వాత అనవసర తప్పిదాలతో కొంతకాలంపాటు షా జట్టుకు దూరమయ్యాడు ఎనిమిది నెలల నిషేధం తర్వాత ఇటీవలే ఇండియా ఏ తరపున ఆకట్టుకున్నాడు మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న కివీస్ టూర్లో వన్డే అరంగేట్రం చేశాడు అలాగే టెస్టుల్లోనూ తన స్థానాన్ని నిలుపుకోవాలని భావిస్తున్నాడు నిషేధం తర్వాత ముంబై తరపున రంజీ మ్యాచ్లో ఆడిన షా మూడు వందల పరుగులు చేశాడు ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం ఆ తర్వాత అతను నెల రోజులకు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు మధ్యలో వన్డేల్లోకి పిలుపు రావడంతో న్యూజిలాండ్ ఏతో జరిగినా రెండు అనధికారిక టెస్టులకు దూరమయ్యాడు మరోవైపు ఇటీవల న్యూజిలాండ్ ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసి పర్వాలేదనిపించాడు అలాగే రెండేళ్ల కిందట జరిగిన అండర్ నైన్టీన్ వన్డే ప్రపంచకప్లో చాటడంతో అందరి దృష్టి గిల్వైపే ఉండేది ఆ తర్వాతి ఏడాదే తనకు సీనియర్ జట్టులో చోటు దక్కింది న్యూజిలాండ్తో జరిగిన వన్డేల్లో అవకాశం దక్కింది రెండు వన్డేలు ఆడి పర్వాలేదనిపించాడు తర్వాతి జట్టులో చోటు కోల్పోయాడు అనంతరం దేశవాళీల్లో గిల్ పరుగుల వరద పారించాడు వెస్టిండీస్ ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో రెండు వందల నలభై నాలుగు పరుగులతో ఆకట్టుకున్నాడు ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్కు తనకు పిలిపొచ్చింది ఆ దశలో రోహిత్ను ఓపెనర్గా పరీక్షించటం తను సూపర్ హిట్ అవడంతో గిల్ రిజర్వ్కే పరిమితమయ్యాడు ఆ తరువాత న్యూజిలాండ్ టూరు వరకు జట్టులో రిజర్వు ఓపెనర్గా తన ప్లేస్ నిలుపుకున్నాడు అద్భుతమైన ఫామ్ లో ఉన్న గిల్ వరుస సెంచరీలతో సత్తా చాటాడు న్యూజిలాండ్ ఏపై సెంచరీతో ఆకట్టుకున్న గిల్ అంతకుముందు ద్విశతకంతో దుమ్మురేపాడు అయితే ఇటీవల న్యూజిలాండ్ లెవెన్తో తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది అయితే ఇందులో కేవలం ఎనిమిది రన్స్ మాత్రమే చేసి ఛాన్స్ వృధా చేసుకున్నాడు ఇక ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకున్నట్లయితే షాకంటే గిల్ ఎంతో ముందంజలో ఉన్నాడు అయితే అతనిపై యాజమాన్యం నమ్మకం ఉంచడం లేదని తెలుస్తోంది ఈ క్రమంలోనే న్యూజిలాండ్ లెవెన్ తో జరిగిన మ్యాచ్లో గిల్ను ఓపెనింగ్ స్థానంలో కాకుండా వేరే స్థానంలో బ్యాటింగ్ కు దించారు షాను మాత్రం ఓపెనర్గా ఆడించారు దీన్ని బట్టి తొలి టెస్టులో ఓపెనర్గా షా ఆడటం ఖరారు అయినట్లేనని తెలుస్తోంది టీమిండియాలో గిల్ స్థానంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇటీవలే ముచ్చటించాడు అతను తుది జట్టులో స్థానం కోసం మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించాడు గిల్లో టాలెంట్కు కొదవలేదు గత రెండేళ్లుగా అతన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నా అతను మెరుగవ్వాలంటే మరికొంతకాలం పాటు ఆగాలి తొలి టెస్టులో అతనికి అవకాశం వచ్చినా రాకున్నా అతను టీమిండియాలో ఉండటం అవసరమని శాస్త్రి వ్యాఖ్యానించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి